కృష్ణా జిల్లా నందిగామలో ఒకసారిగా పెరిగిన వరద కారణంగా నీటిలో 132 ఇసుక లారీలు చిక్కుకున్నాయి. కంచికచెర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపులోకి ఇసుక రవాణా కోసం 100కు పైగా లారీలు వెళ్ళాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా వరద రావడంతో లారీలన్నీ ర్యాంపులోనే నిలిచిపోయాయి. దాదాపు 20 గంటలకు పైనే వరదలో లారీలు నిలిచిపోయినా అధికారులు కానీ ఇసుక కాంట్రాక్టర్లు కానీ పట్టించుకోలేదు. ప్రతిరోజు వందలాది లారీలతో ఇసుక రవాణా చేస్తున్న కనీస రోడ్డు మార్గం లేని ఇసుక రీచ్లపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీ. అకస్మాత్తుగా పెరిగిన వరదతో ఇసుక కోసం వెళ్లిన లారీలు కృష్ణా నదిలో చిక్కుకుపోయాయి. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపు నుంచి ఇసుక తీసుకువచ్చేందుకు 132 ఇసుక లారీలు వెళ్లాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా వరద రావడంతో లారీలన్నీ ర్యాంపులోనే నిలిచిపోయాయి. ఇసుక ర్యాంపులోకి వెళ్లే రహదారి వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక విభాగాల సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పడవల ద్వారా ఇసుక లారీల డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను నది నుంచి బయటకు తీసుకువచ్చారు. రాత్రి కుడిచెంతల నుండి మున్నేర్ నుండి వాటర్ ఫ్లడ్ వాటర్ సడన్ గా రావడం వల్ల ఈ చెవిటికల్ ర్యాంప్ లో బోర్డింగ్కి వెళ్ళిన లారీలు లోపల ఇరుక్కుపోవడం జరిగింది. దాంతో ఈ ఏదైతే ర్యాంప్ ఉందో ఆ ర్యాంప్ కూడా మునిగిపోయి లారీలు బయటకు రాని పరిస్థితుల్లో డ్రైవర్లందరినీ కూడా పడవలు పెట్టి రెస్క్యూ చేయడం జరిగింది. ఈ వాటర్ తగ్గిన తర్వాత ఆ లారీలు కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం. సడన్గా వాటర్ ఫ్లడ్ వాటర్ రావడం వల్ల జరిగింది. దీన్ని ఇంకా ఎక్కువ కారణాలు ఏమన్నా ఉన్నాయేమో అని ఆచారం. ఎంతమంది రెస్క్యూ చేశారు? ఇంకెంతమంది? దాదాపు 100 మంది డ్రైవర్ని బయట తీసుకురావడం జరిగింది. ఇంకొక 20-30 మంది వరకు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక వరద తగ్గితే కానీ లారీలను బయటకు తీసుకువచ్చేందుకు అవకాశం లేదు. పులిచింతల ప్రాజెక్టు నుంచి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు నుంచి 75,000 క్యూసెక్ల వరద వస్తోంది. మున్నేరు నుంచి మరో 5,000 క్యూసెక్ల జలాలు కృష్ణాకు చేరుకుంటున్నాయి. మొత్తం 80,000 క్యూసెక్ల వరద కృష్ణాకు పోటెత్తుతోంది. పులిచింతల గేట్లు మూసివేసి దిగువన ప్రకాశం బ్యారేజు గేట్లు ఎత్తివేస్తే గాని ఇసుక లారీలను బయటకు తీసుకువచ్చే పరిస్థితి లేదు. నిన్న వెళ్లిన లారీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. సమయం గడిచే కొద్దీ లారీలు దెబ్బతింటాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కాంట్రాక్ట్ సంస్థ జేపీ పవర్ వెంచర్స్ ఈ ర్యాంపు నుంచి ప్రతిరోజు 100ల లారీల ద్వారా ఇసుకను రవాణా చేస్తోంది. మరోవైపు తెల్లవారుజామున 3.5 గంటల ప్రాంతంలో మున్నేరుకు ఒక్కసారిగా వరద రావడం, లారీలు వెనక్కి తిరిగి వచ్చే రోడ్డు మార్గం లేకపోవడంతో లారీలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇసుక కాంట్రాక్ట్ సంస్థ జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతిరోజు 100లాది లారీలతో ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ కనీసం సరైన రోడ్డు మార్గం ఏర్పాటు చేయకపోవడం వల్ల అటు లారీ డ్రైవర్లు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నుంచి చెవిటికల్లు మీదుగా కృష్ణానది క్వారీకి వచ్చే రోడ్డు అధ్వానంగా తయారైంది. కనీసం నడిచేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. అర్ధరాత్రి నుంచి వరద నీటిలో చిక్కుకున్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలు అనేక అవస్థలు పడుతున్నప్పటికీ జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ వారి బాగోగుల గురించి పట్టించుకోలేదు. వరదలో చిక్కుకున్న లారీలు వరదకు దెబ్బతింటున్నాయని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు వచ్చారండి? నిన్న నేను సేకరతో 4:30కి వచ్చానండి. అప్పుడు నీళ్ళున్నాయా? అప్పుడు నీళ్ళు ఒక్కసారి వచ్చింది వాటర్. నీళ్ళు వచ్చిన సంగతి చెప్పారు. ఆ గుమ్మస్థలు వచ్చి 4:20కి వచ్చి మీరు బళ్ళు మొత్తం తీసేయండి అన్నాడు. అర్ధంతరంగా మన 300 బళ్ళు ఉన్నాయి. అర్ధంతరంగా తిప్పుకొని రావాలంటే ఏ రకంగా తిప్పుకొని కోరి ఆపేసేస్తే ఏ బాధ ఉండేది కాదు మాకు. వరదలో లారీలు చిక్కుకున్న ఈ పరిస్థితిపై జిల్లా ఉన్నతాధికారులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కేవలం మండల స్థాయి అధికారులే పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ పరిస్థితిలో లారీలు ఇసుక రీచ్లలోకి వెళ్లడం ప్రమాదకరంగా మారింది.